మాదిగ నిరుపేద ప్రజలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆపేదే లేదని సీమాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుబ్బయ్య మాదిగ గంటపదంగా చెప్పారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కొత్తూరు అంబాపురం భూముల విషయంలో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద పేదలతో కలిసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదిగలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం సాగుతుందని ప్రకటించారు. కొత్తూరు అంబాపురం సర్వే నంబర్ 1/1లో మాదిగల గుడిసెలను అన్యాయంగా కూల్చివేశారన్నారు. నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఒత్తిడి తీసుకువచ్చి మాదిగల గుడిసెలను తొలగించారన్నారు. మాదిగల ఇల్లు కూల్చి నడివీధిలో నిలబడేలా చేసిన అధికారులపై ప్రజా ప్రతినిధులపై కోర్టుకు వెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యునైటెడ్ ఫారం రాష్ట్ర అధ్యక్షులు విజయ్ కుమార్, మన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లావుల శ్రీనివాసులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిషనర్ మాజీ సభ్యులు బద్దిపూడి రవీంద్ర, వెంకట్రావు, జాలాది శ్రీనివాసులు, కన్యకేశ్వరరావు కుమార్ తదితరులు పాల్గొన్నారు. ధర్నా చేయటం కారణం గత 30 రోజుల పై నుంచి కొత్తూరు అంబాపురం సర్వే నెంబర్ 1/1లో 1970లో 83 మంది మాదిగలకు ఇచ్చిన ఏక్సాల్ లీజ్ పట్టాలు, అదేవిధంగా అసైన్మెంట్ పట్టాలు ఈరోజు ఎవరెవరి చేతుల్లో ఉన్నాయి, ఆ ల్యాండ్ మొత్తం ఎవరి చేతుల్లో ఉన్నాయి, ఎవరి స్వాధీనంలో ఉన్నాయి, ఎవరు ఆక్రమించుకోండారు అని గతంలో జాయింట్ కలెక్టర్ గారికి కూడా ఒక మెమొరాండం, కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి కూడా ఒక మెమొరాండం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఇద్దరు కూడా దాన్ని మొత్తం సర్వే చేసి ఆ పొలాలు ఎవరెవరి చేతిలో ఉన్నాయి, అసైన్మెంట్ ల్యాండ్ ఎవరెవరు రియల్ ఎస్టేట్ మాఫియా ప్లాట్లు వేసి అందున్నారు అనే విధంగా మొత్తం సర్వే చేసి మొత్తం కూడా మేము ఒక నివేదిక తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. కానీ 1970లో 83 మందికి ఇచ్చిన పట్టాలన్నీ పోను, 6 మందికి ఇచ్చిన 12 ఎకరాల 25 సెంట్ల భూమిని మాదిగలు అక్కడ దాన్ని కాపాడుకుంటూ అక్కడ చెట్టు కాయ వేసుకొని ఆ పొలాన్ని స్వాధీనం చేసుకొని ఆ పొలంలోనే జీవనం సాగిస్తూ ఉన్నారు. కానీ ఆ పొలం ఎక్కడో అడవిలో ఇచ్చారు అప్పట్లో 1970లో మాదిగలకి. అది ఈరోజు మంచి సెంటర్ అయి వాల్యుయేషన్ పెరిగే లోపల దాని మీద భూకబ్జాదారులు కన్నుపట్టడం జరిగింది. ఆ పొలాన్ని ఎట్టయిన రియల్ ఎస్టేట్ మాఫియా ఆ కోకట ప్రసాద్ ఈ అనిల్ కుమార్ బంధువులు అందరూ కూడా కలిసి దాన్ని మొత్తం అమ్మేయాలని మాదిగలేస్తే మనకేం రాదు, దీన్ని మనం కోట్ల రూపాయల్లో అమ్ముకొని మార్కెట్ చేసే విధంగా మాదిగల్ని ఇక్కడి నుంచి తరివేయాలనే ప్లాన్ తో ఈరోజు మాదిగలు అక్కడ గుడిసెలేసుకో ఉంటే మాదిగల్ని అక్కడి నుంచి లేపేసేదానికి మీ మీడియా మిత్రులు అందరికి కూడా తెలుసు ఎన్ని విధాలుగా మాదిగల మీద దౌర్జన్య కాండ పోయించారు. ఒకసారి ముస్లిమ్స్ రెచ్చగొట్టారు, ఒకసారి ఎస్సీలు రెచ్చగొట్టారు, ఒకసారి ఎస్టీల రూపంలో బీసీలు రెచ్చగొట్టారు. ఈరోజుకి ఒక 500 మంది మాదిగల మీద దౌర్జన్య కాండ మోగించారు. కానీ ఏమీ కుదరకపోయే లోపల ఈరోజు మాదిగలను అధికారులను అడ్డబెట్టుకొని ఈరోజు అధికారులు బ్లాక్మెయిల్ చేసి ఈరోజు మాదిగల కుర్చీలో డిక్టేటర్ కూల్చేశారు. ఇది 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.